హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మంతిన శ్రీకృష్ణ వడియార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మనం టాపిక్ చూస్తే ఈ నెంబర్ వన్లో, అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం నెంబర్ వన్లో పుట్టిన వాళ్ళు లక్షణాలు అసలు ఏ విధంగా ఉంటాయి? కొంతమంది అంటే వాళ్ళు ఏమైనా వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయా? ఉంటే ఎలాంటి అంశాలు ఉంటాయి? ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జీవిత విధానం అనేటువంటిది, ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. ప్రేక్షకులకు నమస్కారం. ఓం అస్మద్గురుభ్యో నమః. వ్యాఖ్యాముద్రం కరశిరసే పుస్తకం శంకుచక్రే బిభ్రద్భిన్నస్ఫటిక రుచరే పుండరీకే నిషన్న ఆమ్లాన్ శ్రీరమృత విషధయ్యం శుభి ప్లావయన్మా ఆవిర్భూయాద్ అనగమహిమా మానసే వాగదీశః. హోం హైగ్రీవాయ నమః. లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఒకటి అనేది ఒక మంచి సంఖ్య అండి. సంఖ్యలన్నీ మంచివే, దానికి యాడ్ అయ్యే సంఖ్యలతో పాటుగా జీవితం వాళ్ళకి ముందుకు వెళ్తూ ఉంటుంది. పుట్టిన మంత్, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే సంఖ్యలతో పాటుగా ఆ సంఖ్య ప్రభావం ఉంటుందన్నమాట. ఒకటి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎక్కువ డైనింగ్ అండ్ డాషింగ్. ఓకే. ఇందులో ఉత్తమ, మధ్యమ, అధమ అనే ఒక అధమాధమ అనే నాలుగు లక్షణాలు ఉంటాయి. ఇది వీటిలో కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పుణ్యరాశి బాగా ఉండేవాళ్ళు, పుణ్యరాశి తక్కువ ఉండేవాళ్ళు, ఇంకా బాగా తక్కువ ఉండేవాళ్ళు, ఇంకా అసలు లేని వాళ్ళు, ఈ విధంగా ఉంటుంది యాక్చువల్. అందుకే మనకి ఒకటిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా గొప్పవాళ్ళు ఎవరు. ఓకే. ఏ సంఖ్య అయినా అంతే. చాలామంది విషయం తెలియక ఏం చేస్తుంటారంటే వన్ వాళ్ళు అంటే వన్లో పుడితే మేము అందరూ కూడా రాజకీయ నాయకులు అయిపోతారు. అలా ఉండదు ఎప్పుడు కూడా. వన్లో ఉత్కృష్టంగా ఉండి ఆ ఫార్మిస్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి, ఆ స్థాయి మంచిగా ఉండే వాళ్ళకి ఈ వన్ అనేది మంచి పేరులో ఉండే డెఫినెట్గా వాళ్ళు మంచి స్థాయి ఉంటుంది అన్నమాట. లక్షణాలు ఎప్పుడు కూడా తల వంచ నైజం ఉంటుంది ఎక్కువ. తల వంచరు ఎప్పుడు, అంత ఈజీగా వంచరు అనమాట. వాళ్ళకి అన్నీ తెలుసు అనే అహంకారం తప్పకుండా ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి ఆ వచ్చే సంఖ్యలతో పాటుగా వాళ్ళ జీవితం వెలుసెల్తూ ఉంటుంది యాక్చువల్గా. అయితే వీళ్ళకి మంచి హృదయం కూడా ఉంటుంది, ధాతృత్వం ఉంటుంది ఎక్కువ, చక్కగా ఎవరికన్నా ఏదైనా అడగ్గానం ఇచ్చే గుణం ఉంటుంది. అలాగే చాలా తెలివిగా ఉంటారు. వస్తున్న విషయం ఏదన్నా గ్రహించే శక్తి, ఏదైనా ఆపద ఏదైనా వచ్చినప్పుడు ఎటువంటి ఆపద వస్తుందని ముందే గ్రహించే శక్తి ఉంటుంది అన్నమాట. అలా అంటే మా ఈ మూడు తత్వాలు ఉండే వాళ్ళకి, ఈ ఉత్తమ, అధమ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. అది కొంతమందికి ఎక్కువ శక్తి ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఇక్కడ న్యూమరాలజీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ లోటుపాటును భర్తీ చేసి ఒక సంఖ్యను వాళ్ళకి మనం పెట్టగలిగితే ఏమవుతుందంటే దాంట్లో కనీసం ఒక మంచి ఒక జీవితాన్ని వాళ్ళు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి అనే నెంబర్ పరిగణించడానికి అంటే ఏ నెంబర్స్ వస్తాయి? సూర్య భగవాన్ ఒకటి అంటే సూర్య భగవాన్ కింద వన్ అనేది సన్ అనమాట. ఈ ఆయన గ్రహరాజు అంటూ ఉంటాం మనం. గ్రహాలకు అన్నింటి కూడా అధిపతి అంటూ ఉంటాం కదా, అలాగే వీళ్ళు కూడా అధిపతుల కింద లెక్క ఈ భూమి మీద. వీళ్ళకి మంచి గుణంతో పాటుగా వీళ్ళకి చాకచక్యంగా తెలివితేటలు కూడా ఉంటాయి, పైకి వచ్చే లక్షణం. బట్ షార్ట్ టెంపర్డ్ అయి ఉండొచ్చు, మేబీ షార్ట్ టెంపర్డ్గా ఉంటారు చాలామంది. తినే విషయం కొద్దిగా ఎక్కువ చెప్పల చిత్తంగా ఉండే లక్షణం ఉంటుంది, అంటే భోజన ప్రియులై ఉంటారు, భోజన ప్రియులై ఉంటారు. అలాగే ఎక్కువ అనేది ఒక రజోగుణ ప్రభావంతో ఉంటారు. రజోగుణం అంటే ఏంటంటే అన్వాంటెడ్ ఫుడ్, ఎక్కువ మసాలా లాంటివి తింటూ తీసుకోవటం, దానివల్ల అబ్డామిన్ డిసీజ్ రావటం, గ్యాస్ ఫామ్ అయిపోవటం, త్వరగా ప్రాణం పోవడానికి అవకాశం, ఎక్కువ గుండె జబ్బులు వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు టెన్షన్తో ఉంటారు ఎప్పుడు కూడా. అంటే అన్నీ ఉంటే పర్లేదు, అన్నీ లేకపోతే వాళ్ళు టెన్షన్ పడి దాన్ని ఫైట్ చేసి ఎలాగైనా తీసుకోవాలనుకుంటుంటారు. దానివల్ల ఒక టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆ టెన్షన్ ప్రభావం కూడా చాలా ఉంటుంది. అలాగే బ్యాక్ పెయిన్ లాంటివి, ఎక్కువ కష్టపడడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఏదో మంచి హార్డ్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేయడానికి కొంచెం ఇష్టపడరు. బట్ కాన్సన్ట్రేషన్, డెడికేషన్ చేసి వాళ్ళు డెఫినెట్గా విజయాన్ని పొందుతారనమాట. ఎందుకంటే వాళ్ళు లక్ష్యం పెట్టుకుంటారు. వాళ్ళు ఆ లక్ష్యానికి ఏం కావాలనేది వాళ్ళకి ముందే ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనమాట. దాంతో పాటుగా ఆ లక్ష్యం తగ్గట్టుగా వాళ్ళ ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే. సో అందువల్ల ఏంటంటే వన్ అనేది చాలా మంచి సంఖ్య. అన్ని సంఖ్యలు మంచిగా అయితే వన్ అనేది కొంచెం అందరికంటే కూడా కొంచెం ముందుకు వెళ్ళే, త్వరగా ఉండే ఒక మంచి గుణం ఉండే సంఖ్య. వీళ్ళకి ఎక్కువ భాగ్యవంతులని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు తెలియకుండానే మీకు అన్ని కూడా అమరే వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఓకే. మిగతా వాళ్ళకంటే కూడా అంటే ఎదురు వస్తూ ఉంటాయి. ఓకే. ఒకటి వాళ్ళు అంటే ఈ ఒకటి అనే నెంబర్ని ఏ నెంబర్ల ద్వారా ఎట్లా చూస్తారంటే, అంటే ఒకటి, పది ఇట్లా ఉంటాయి? ఒకటి, పది, 28, సో ఇలా 19, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇందా చెప్పాం వన్తో పాటుగా ప్లస్ వేరే సంఖ్యతో పాటు కలిసి వాళ్ళ జీవితం ఉంటుంది. ఓకే. దాంతో పాటుగా మంత్ వచ్చాయంటే మంత్లీ, మా మంత్ పుట్టిన భర్త కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. పుట్టిన మంత్ కూడా చాలా ఇంపార్టెంట్.
అలాగే సంవత్సరం సంఖ్య కూడితే వచ్చే లాస్ట్ సంఖ్య ఉంటుంది మనకి, దాని దృష్టిని అంటాం మన పాత లైఫ్ ప్యాత్ అనమాట. ఓకే, అది ప్రభావం చేస్తూ ఉంటుంది అనమాట. కానీ అంటే ఎట్లా అంటే, ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళని మీరు చెప్తున్నారు, ఒకటో నెంబర్కి ఆరో నెంబర్లో పుట్టిన అంటే మొత్తం ఏదో సంథింగ్ కలిపితే ఆరో నెంబర్ వస్తే శని వస్తుంది అంటారు, ఇట్లా సంథింగ్ ఏదో అంటారు సార్, అది ఎందుకు అని ఇట్లా ఈ రెండు అంటే? ఏమీ లేదండి, అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు మహానుభావులు గురువు శుక్రుడు. సూర్యభగవాన్ని మనం ఆదిత్యుడు అంటాం కదా, ఆయన మహాజ్ఞాని, ఆయన తెలియని విషయం అంటే ఏముండదు. ఓకే, ఆరు శుక్రాచార్యుడు, శుక్రుడు కూడా ఆయన కింద ఉండే శక్తి ఉండదు, ఆయన ఎప్పుడు కూడా అన్ని విషయాలు తెలిసి ఉంటే మహానీయుడు. ఇద్దరు మహానుభావులకి ఏంటంటే ఆధిపత్యంలో ఉంటాడు, అది ఇద్దరు మహానుభావులు ఎప్పుడు కూడా పక్క పక్క ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, రెండు కత్తులు ఒకే దగ్గర ఇమ్మడలేము. ఇద్దరు మహానుభావులు పక్క ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, కొంత లోపల నాకంటే ఈయన ఎక్కువ, ఏదో నీకంటే ఈయనకంటే నేను ఎక్కువ అనే భావం ఉంటే ఉండొచ్చు, మేబీ ఈగోలకు పోతారంటారా మేబీ. సో అలా ఏంటంటే వాళ్ళిద్దరు పక్క పక్క ఉంటాం వల్ల ఏమద్దంటే, ఆపోజిట్ లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి, ఆపోజిట్ లక్షణాలు ఏం చేస్తాయంటే మనిషిని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రభావం అంటే ఫర్ ఎగ్జాంపుల్, సూర్యభాగం ఉండే ఒక ఆసక్తి అనేది శుక్రభగవానికి ఉండే శక్తి అనేది కొంచెం యాంటీగా ఉంటాయి అన్నమాట, రెండు సవ్యంగా వెళ్ళాం ముందుకి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన దీన్ని ఇది మంచిదంటే ఈయన చెడ్డ అంటాడు, ఇది చెడ్డ అంటే ఈయన మంచి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రభావం మన మీద పడి ఏమవుతుందంటే మనకి గ్రహ అనుకూలత మాత్రం ఉండదు అన్నమాట. ఓకే, దానివల్ల యాక్సిడెంట్లు అవ్వటము, లేకపోతే మానసికమైన రోగాలు, మానసికమైన బెదలు, బాధలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అలాగే దాంతోపాటు దాన్ని మనం ఎప్పుడైతే మనం ఎలివేట్ చేసి మంచిగా పెట్టగలుగుతాం అంటే ఆ మార్పు వస్తుంది అన్నమాట. కానీ అంటే వీళ్ళకి ఒకవేళ ఈ విధమైనటువంటి ఇద్దరు ఆధిపత్యంతో, ఇద్దరు రెండు గ్రహాల ఆధిపత్యంతో ఉన్నప్పుడు ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలంటారు వాళ్ళకి? మార్పు అండి, డెఫినెట్గా మార్పు అనేది ఇంపార్టెంట్. ఆ పేరు ఒక బీజం కరెక్ట్గా మనం ఉండి ఆ గ్రహానికి అనుకూలంగా మనం పేరు పెట్టుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది అనమాట. అంటే 1, 1, 6 వచ్చినప్పుడు మనం డెఫినెట్గా దాన్ని చూసుకోవాలి. అలాగే 1, 8 కూడా. ఓకే, 1 and 8 కూడా మంచి ఇంపార్టెంట్. అంటే 18 అనే సంఖ్య తెలియకుండానే మనకి బాంబ్ బ్లాస్ట్ సంఖ్య అంటూ ఉంటారు. ఓకే, సో అదని కారణం ఏంటంటే, 1 వచ్చి సూర్యభగవాన్ 8 శని. చెప్పాలంటే సూర్యభగవాన్ కొడుకు శనే, కానీ ఇద్దరికి పడదు, అది వేరే విషయం అనుకోండి, దానికి ఇతిహాసాలు చాలా విషయాలు చెప్పినాయి. సో మనకేంటంటే అప్పుడు కూడా మనకి కొంచెం ఇబ్బంది పడే తత్వం ఉంటుంది అన్నమాట. ఈ అంటే సార్, ఈ 1 నెంబర్తో బాగా కలిసిపోయి బాగా ఇమిడిపోయి బాగా కనెక్ట్ అయిపోయేటువంటి నెంబర్ అంటే ఏ నెంబర్గా చెప్పొచ్చు? మంచి మంచి ప్రశ్న వేశారు. 2, 5 అండి. 2, 1 అంటే ఈయన ఎంత ఆయన అన్నదమ్ముళ్ళే ఉంటారు ఇద్దరు కూడా. ఓకే, సూర్యభగవానుడు చంద్రుడు అనమాట, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. బుధుడు కూడా చక్కగా సఖ్యంగా ఉంటాడు, అంటే 5. ఓకే, బుధుడు అంటే 5 వస్తుంది అనమాట, 5 కూడా సఖ్యంగా ఉంటాడు, 2 కూడా సఖ్యంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలు అంటే గౌరవిస్తారు, 2 ఎప్పుడు కూడా సూర్యభగవాన్ గౌరవిస్తూ ఉంటాడు. ఆయన అగ్రెసివ్ ఫైటింగ్ ఏముండవు అనమాట, ఇది చాలా మంచిగా వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలా ఇంకా 9 కూడా ఉంటుంది, 9 and 7 కూడా మంచివే, బట్ వాటికంటే బెస్ట్ అనమాట. అంటే 1 నెంబర్కి బాగా ఇమిడిపోయేటువంటి నెంబర్ అంటే 2, 5. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్తే.